రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్థానిక మంజీరా విద్యాలయంలో నేడు ఘనంగా బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. స్త్రీలు బొడ్డెమ్మను దశమి రోజు నుంచి ఆరంభిస్తారు. మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మల్ని బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు. బృహతమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకి తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలని పేర్చి బతుకమ్మని నిర్వహించడం మొదలుపెట్టారు. తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మని జరపడం ఆనవాయితీగా దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. ఆడపిల్లలందరూ ఒకచోట చేరి తీరొక పూలతో అందంగా పేర్చేది బతుకమ్మ. మొదటి రోజు అమావాస్య రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ అని, చివరి 9వ రోజున సద్దల బతుకమ్మ అని సద్దులు కలిపి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఊరువాడ అంతా కలిసి ఉత్సాహంగా జరుపుకునే పండుగ. దీంతోపాటు ఈరోజు పాఠశాలలో యెల్లో కలర్ డే నిర్వహించడం జరిగింది. పసుపు రంగు అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం శుభప్రదం. మన నిత్య జీవితంలో కాంతిని ఇచ్చేటువంటి సూర్యుడు. పసుపు రంగులోనే మామిడి పండు, అరటిపండు, మొక్కజొన్న, పైనాపిల్, వీటి వలన ఎన్నో విటమిన్లు మనకు అందుతాయి. నిత్యం మనం ఉపయోగించేటువంటి పసుపు వంటల్లో ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. వీటి గురించి పిల్లలకి చక్కగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి బతుకమ్మల్ని పేర్చడం జరిగింది. పిల్లలందరూ బతుకమ్మలు కోలాటాలు ఆడి చివరికి బతుకమ్మల్ని చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, వాసవి, మీనా, మౌనిక, భావన, మౌనిక పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల భావితరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, పండుగల యొక్క గొప్పతనాల్ని, వాటి విశిష్టతని తెలియజేయడం ఈ లక్ష్యంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.